గుంటూరులోని సామసేవరావుపేటలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఆరో డివిజన్ అభ్యర్థి రమేష్ గాంధీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆఫీసును రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాల గిరిధర్, ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ ప్రారంభించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందన్నారు రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వన్ సైడ్ గా నిలబడిందని, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో కూడా వన్ సైడ్ రాబోతున్నాయని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ లో పోటీ చేసే అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇంతకు ముందు జరిగిన ఎన్నికలలాగానే, మొన్న పంచాయతీకి జరిగిన ఎన్నికలలాగానే వన్ సైడెడ్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసుకొని ప్రజలు ఆయన తోటిగా కంప్లీట్ 100% మమేకం అయిపోయారు. పార్టీలనే అసలు ఆల్మోస్ట్ ఇంకా వాష్ అవుట్ అయిపోతున్నాయి. జరగబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఆరో వార్డు డివిజన్ అభ్యర్థిగా శ్రీ పాదర్తి రమేష్ గాంధీ గారు ఈరోజు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారు ఎంతో విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తిగా, మనకు నగర అధ్యక్షుడిగా ఎంతో కాలం సేవలు అందించారు. మరి మనం చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల యొక్క ప్రభంజనం ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిందో, అదేవిధంగా ఈరోజు రాబోయేటువంటి గుంటూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ ఘన విజయం సాధించి ఆ సంక్షేమాన్ని అనుసరించి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ గ్రామీణ ప్రాంతాల్లో తీర్పునివ్వడం జరిగింది. అదేవిధంగా రేపు పట్టణ ప్రాంతాల్లో కూడా, మరి ఎప్పుడూ పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు భూమి కూడా నోచుకోలేమనుకున్నటువంటి నిరుపేదలకు దాదాపు 66,000 మందికి ఈరోజు గుంటూరు నగరంలో ఇళ్ల స్థలాలను ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. మరి వారందరూ కూడా మరి సొంత గూడు కల్పించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తారని చెప్పేసి మేమంతా ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాము. మరి రాబోయేటువంటి రోజుల్లో మరి గాంధీ గారు అత్యధిక మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము.